నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ని టంగ్ అని కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫ్యాషన్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. ఈరోజు నేను మీకు ఒక పిక్కల్ చూపించబోతున్నాను. మొన్న మనం ఆవకాయ చేసుకున్నాం, ఈరోజు టమాటా పచ్చడి చేసుకోబోతున్నాం. ఇది ఒక 1 మంత్ టు 2 మంత్స్ ఉంటుంది. ఈ పచ్చడి మా మమ్మీ మా అమ్మగారు 30 to 40 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. మంచి మెజర్మెంట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్ట్ అయిన టమాటా పచ్చడి ఎక్కడ మనం చూసుండము, అంత బాగుంటుందండి. మీరు సరైన కొలతలతో కానీ చేసుకున్నారంటే ఈ టమాటా పచ్చడి సూపర్ అంటే సూపర్ వస్తుంది. మనం ఈ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే అండి, ఈరోజు మనకు టమాటా పచ్చడి అంటే టమాటా నిల్వ పచ్చడికి కావాల్సింది ఫస్ట్ టమాటాలు. బాగా మాగిన టమాటాలు నేను 1.5 కిలో తీసుకున్నాను. దీన్ని మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడి లేకుండా చెమ్మ లేకుండా బాగా ఒక మంచి క్లాత్ తోటి తుడుచుకొని ఆరబెట్టుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి మనము. ఓకే, తర్వాత ఇది వచ్చి మనకు నేను గ్రామ్స్లో చెప్తాను మీకు. ఇది 1.5 కిలో, ఇది వచ్చి 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ కారపొడి. దాని తర్వాత రాళ్ల ఉప్పు, ఇది కూడా 100 గ్రామ్సే. మీకు ఇది ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కానీ ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పుని, తడి లేని రాళ్ల ఉప్పుని నేను కొంచెం మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. ఓకే, తర్వాత మీకు ఒక పెద్ద టీ స్పూను పసుపు తీసుకోండి. ఇది వచ్చి మనకు ఒక 100 గ్రామ్స్ అండి, 100 గ్రామ్స్ చింతపండు. ఓకే, ఈ మూడు మనకు ఒకే కొలత ఉంటుంది. ఇది 100 గ్రామ్స్, 100 గ్రామ్స్, 100 గ్రామ్స్. ఇది వచ్చి 30 గ్రామ్స్ అండి, 30 గ్రాములు ఆవాలు. ఓకే, దాని తర్వాత ఇది 12 గ్రాములే అండి, 12 గ్రాములు మెంతులు. కరెక్ట్గా మీకు గ్రామ్స్తో సహా నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఓకేనా, ఇవి మనకు ఈ దీనికి చేసుకునేటప్పుడు కావాలి. తిరగమాతు మనం చేసుకోవాలి టమాటా పచ్చడికి. తిరగమాతు ఆవాలు వచ్చి 1.5, సారీ ఆవాలు మెంతులు, మెంతులు కొన్ని తీసుకున్నాను, ఆవాలు వచ్చి 1.5 టీ స్పూను. మీకు ఇంగువ 1.5 టీ స్పూన్ తీసుకోండి. కరివేపాకు మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఇది ఒక 10 ఎండుమిర్చి, ఇది ఒక 30 మనం పొట్టు ఒలిచిన వెల్లుల్లి 30 తీసుకున్నాను నేను. ఇదండి మనకు కావాల్సింది. ఇంకా నూనె తీసుకోవాలి, వేరుశనగ నూనె. మనం 350 గ్రామ్స్ వేరుశనగ నూనె తీసుకోవాలి. అయ్యా, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇది తడి లేకుండా అంటే దీంతో చెమ్మంతా పోయేలాగా మనం కుక్కర్లో ఇది మనం ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం తిరగమాత చేద్దాం. ఓకే అండి, మనకు ఆయిల్ వేరుశనగ నూనె తీసుకున్నాను నేను 350 ఎంఎల్ అనమాట, 350 ఎంఎల్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కుక్కర్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం బాగా వాటర్ అంతా తీసేయాలి కాబట్టి కుక్కర్ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ టమాటాలన్నీ వేసేసుకుందాం. ఇది నీళ్ళంతా బాగా మనకు ఎగిరిపోవాలి, నీళ్ళంతా ఇంకిపోవాలి, బాగా దగ్గరికి రావాలి. నేను చెప్తాను ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి మనం. ఓకేనా, ఇది వేసుకొని ఉప్పు ఉంది కదండి, మనం 100 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాము. ఈ ఉప్పు కూడా తీసేసుకున్నాం, రాళ్ల ఉప్పు పొడి చేసుకున్న రాళ్ల ఉప్పు. దాని తర్వాత పసుపు వేసేసుకుందాం. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని మనము వాటర్లో ఒక్కసారి కడుక్కోవాలి, ఎందుకంటే దాంతో చాలాగా మట్టి ఇట్లా అంతా ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి కడిగేసుకుందాం. దుమ్ము అంతా వచ్చేస్తుంది ఏదన్నా ఉన్నా.
ఇది కూడా మనకు 100 గ్రామ్స్ అన్నమాట వాటర్ లేకుండా తీసేసుకొని ఈ చింతపండును కూడా వేసేసుకున్నాం దీన్ని మనం బాగా మగ్గనిద్దాము అవుతుంది ఒక 15 నిమిషస్ పడుతుంది మనకు నేను చూపిస్తాను మీకు ఓకేనా హైలోనే పెట్టుకోండి కలబెడుతూ ఉండాలి బాగా కలబెడుతూ ఉండాలి మళ్ళీ మనకు అడుగంట కొడుతు కదా అందుకని మనము ఇది మగ్గే లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెంతులు ఉన్నాయి ఆవాలు ఉన్నాయి ఈ రెండు లైట్ గా వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాం ఆ లోపల మనకి ఇది కొడైపోతుంది మెంతులు ఆవాలు మనకు లైట్ గా వేపితే చాలు ఒక 2 మినిట్స్ ఇంకా బాణలు వేడి అవ్వలేదు 2 మినిట్స్ వేగనిద్దాం వేగాక ఆఫ్ చేసుకొని చల్లార్నిచ్చి పొడి చేసి పెట్టుకుందాం చూడండి మనకు వేగిపోయింది ఆవాలు మెంతులు వేగిపోయింది మనం మిక్సీలో వేసుకుందాం చల్లారాక పొడి చేస్తా నేను అంటే చల్లారాక పొడి చేసుకొని వద్దాం ఇది కొంచెం ఇట్లాగా వాటర్ ఉంది కదండి ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోవాలి అప్పటి వరకు మనం కొంచెం దీన్ని కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు కొంచెం మనకు థిక్గా అయిపోవాలి ఈ వాటర్ ఇట్లా పల్చగా ఉంది కదా థిక్గా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఒక మనకు 5 మినిట్స్ అయ్యింది ఇంకా ఒక 10 మినిట్స్ ఉండాలన్నమాట ఇక్కడే మెయిన్ కొంచెం పేషెంట్స్ ఇంకా ఉంది దీనికి మొత్తం నూనెలో తిరగబాత్ చేసేటప్పుడు చాలా సేపు మనం కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాల్సి ఉంటుంది చూపిస్తాను నేను ఓకే చూసారా మనకు థిక్గా అయిపోయింది వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది ఇలా థిక్గా అవ్వాలి ఒక గ్రేవీ లాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ కట్టేసాను నేను దీన్ని మనం ఫ్యాన్ కింద చల్లార్చుకునిన తర్వాత మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఈ పెద్ద పాన్ పెట్టుకున్నా ఎందుకంటే మనం ఆయిల్ పోసి తిరగబాత పోసి ఆ మిక్స్చర్ చేసుకున్న టమాటా చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసాం అనుకోండి చాలా ఎగురుతుంది మీకు అందుకని ఇది అనుకోండి కొంచెం మీకు ఆపుతుంది ఎగరకుండా ఒక్క రవ్వైనా కాబట్టి నేను ఈ పెద్ద పెనమే పెట్టుకున్నాను మీ దగ్గర కూడా పెద్దది ఉంటే పెద్దది పెట్టుకొని చేయండి నూనె కాగిపోతుంది మనం ఇప్పుడు తిరగమాత చేసుకుందాం మనకు ఆవాలు వేసుకుంటున్నాం నూనె అయితే కాగిపోయింది ఇలా నూనె కాగిన తర్వాతే మనం ఆవాలు మెంతులు వేసుకుంటే మంచిది తర్వాత నేను శనగపప్పు వేస్తాను ఇది ఆప్షనల్ అది మీ ఇష్టము నాకైతే శనగపప్పు వేస్తే తిరగమాతలో బాగుంటుంది టమాటా పచ్చడికి నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను 1.5 కిలో ఉంది కాబట్టి ఒక 4 స్పూన్స్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది మీ ఇష్టం మీరు అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా ఇది మనకు వేగుతున్నప్పుడే ఈ తెల్లగడ్డలు కూడా వేసేసుకోండి ఎందుకంటే తెల్లగడ్డలు బాగా వేగాలన్నమాట పొట్టు తీసినవి ఒక 30 తీసుకున్నాం దీనికి మనము మళ్ళా మనం ఎండుమిరపకాయ కరేపాకు లాస్ట్లో వేసుకుందాం ఇది వేగిన తర్వాత ఈ లోపల మనకు టమాటా గుజ్జు చల్లారుతూ ఉంది ఈ తిరగమాత అయ్యే లోపల నేను అది మొత్తం మిక్సీలో వేసుకొని వచ్చేస్తాను చూడండి కొంచెం వేగిపోయింది ఈ టైంలో మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది వేగే లోపల ఇందాక మనము ఆవాలు మెంతులు పొడి కొట్టుకున్నాం కదా ఇది వచ్చి నేను బౌల్లో వేసుకున్నాను మనం బౌల్లో వేసుకొని అది బాయిల్ అయ్యేటప్పుడు చింతపండు గుజ్జు ఆయిల్లో వేస్తాం కదా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెంగా వేయాలి ఒక్కసారిగా వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి అట్లని చెప్పారు మా మమ్మీ మా అమ్మ ఎలా చెప్తే అలానే చేస్తాను కరెక్ట్గా అలాగే వస్తుంది మీరు కూడా అలాగే చేస్తే కొలతలతో కరెక్ట్గా అలాగే వస్తుంది చూడండి ఇప్పుడు మనకు తెల్లగడ్డలు వేగిపోయాయి కదా చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఈ టైంలో మీరు కరివేపాకు వేసేసుకోండి ఇంకా మనం తిరగమాత ఆపేసేయచ్చు ఇంగువ లాస్ట్లో ఇంగువ
ఒక 2 నిమిషాలు ఆ పెద్ద స్టవ్ అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇలా వేగుతూ ఆగిపోయింది నేను మిక్సీలో వేసి తెచ్చేస్తాను పేస్ట్ ఇటండి మనకు ఇప్పుడు ఇలాగా మిక్సీ వేసుకున్నాను నేను ఇంకా హాఫ్ ఉంది హాఫ్ వేసాను ఇప్పుడు చూడండి దీంతో ఎలా ఉందో మనకు ఇట్లాగా ఉండాలి అంటే మొత్తం మరి పేస్ట్ అవ్వకూడదు ఇట్లాగా కొంచెం అన్న కచ్చపచ్చగా ఉండాలి దాంతో వేగేటప్పటికి కరెక్ట్ గా సరిపోతుంది మరి పేస్ట్ మనకు అవసరం లేదన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసుకుందాం నేను ఇంకో హాఫ్ కూడా తెచ్చేస్తాను పొయ్యి ఓకే అండి ఇప్పుడు చూడండి నేను సెకండ్ టైం కూడా పేస్ట్ వేసుకొని వచ్చేసాను స్టవ్ వెలిగించాను ఇప్పుడే మొత్తం మనం ఇది కలుపుకుందాము ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి అప్పుడు మనం కారం ఆవాలు మెంతులు వేసుకున్నాం కదా ఆ పొడి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం మనం బాగా దీన్ని బాయిల్ చేయాలి అంటే ఇంకా ఉండే కొంచెం వాటర్ ఏదైనా ఉంటే కూడా ఈ తిరగబాతులో మొత్తం పైకి ఆవిరి వెళ్ళిపోవాలన్నమాట అట్లాగా మనం కొంచెం బాయిల్ చేపిద్దాం ఒక 2-3 మినిట్స్ బాయిలింగ్ వస్తుంది అప్పుడు మనం పొడులేద్దాం ఓకే మనకి ఇప్పుడు చూడండి బాయిలింగ్ వస్తా ఉంది చూడండి 2 మినిట్స్ అయిపోయింది ఫుల్ ఎగురుతా ఉంది బాయిలింగ్ వస్తా ఉంది మనకు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2 స్పూన్స్ కారం వేద్దాం అంటే మనం తీసుకున్న కారంలో తర్వాత ఇది ఒక స్పూన్ వేద్దాం కొంచెంసేపు కలిపిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక బాయిల్ వచ్చాక అప్పుడు మళ్ళీ వేసుకుందాం ఒక 2 మినిట్స్ ఎగురుతుందో మొత్తం మనకు టమాటాలో వాటర్ ఉంటుంది కదా అందువల్ల ఇలా ఎగురుతూ ఉంటుంది బాయిలింగ్ ఇప్పుడు మళ్ళీ మనం సిమ్ పెట్టుకుందాం సిమ్ పెట్టుకొని ఇది మళ్ళీ ఒక 2 స్పూన్స్ మళ్ళీ మనం ఆవాలు మెంతుల పొడి 1 స్పూన్ మళ్ళీ కలుపుకుందాం ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ బాగా బాయిల్ వచ్చాక మళ్ళీ వేసుకుందాం ఓకే ఇప్పుడు మళ్ళీ చూడండి మళ్ళీ బాయిల్ అవుతా ఉంది మళ్ళీ మనం ఇందాక కూడా ఒక స్పూన్ వేసాను నేను ఒకసారి వేసుకున్నాం కారం ఇది ఇంకా ఒక 5 మినిట్స్లో పొడి లేయడం అయిపోతుంది దాని తర్వాత మనం సిమ్లోనే దాన్ని బాగా వేపాలి ఆయిల్ బయటికి రావాలండి అప్పటి వరకు మనకు పిక్కలు రెడీ కానట్టే అనమాట ఆయిల్ బయటకు వస్తే ఇప్పుడు చూడండి మీకు ఆయిలే కనిపించలేదు చూసారా ఇది కానీ నీళ్ళంతా వెళ్ళిపోతే ఆయిల్లో మీకు పిక్కలు ఆయిల్ అంతా కలిసి ఆయిల్ బయటకు కక్కాల అప్పుడు అది పిక్కలు తయారైనట్టు అనమాట ఓకేనా అప్పటి వరకు మనం కొంచెం మీడియము సిమ్ము హై మూడిట్లో పెట్టుకొని కొంచెం ఓపిగ్గా పేషెన్స్గా దీన్ని మనం కుక్ చేయాలి చూడండి ఆయిల్ అంతా కూడా మనకు బయటికి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది కదా నెమ్మదిగా వస్తూ ఉంది కలర్ కూడా మంచి టమాటా కలరు మంచిగా చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడు మనకు ఇంకా లాస్ట్ మిగిలింది ఇది మొత్తం వేసేస్తున్నాను నేను కారము ఇంకా ఈ ఆవాలు మెంతుల పొడి కూడా వేసేద్దాం ఈ లాస్ట్ మనకు అయిపోయింది ఇంకా ఇంక ఇంగ్రీడియంట్స్ ఏం లేవు అన్నీ వేసేసాం మనం ఇంకా మనం చేయాల్సింది దీన్ని బాగా కలుపుకొని మీకు ఆయిల్ బయటికి రావాలంటే ఇట్లానే నేను సిమ్లోనే పెట్టాను మీరు ఇలా సిమ్లోనే కొంచెం కలుపుతూ కొంచెం వదిలేసి ఒక 10 మినిట్స్ అండి మీరు ఇట్లనే దీన్ని బాగా ఉడకనివ్వాలి సిమ్లోనే అప్పుడు మీకు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది నేను ఆయిల్ బయటకు వచ్చాక చూపిస్తాను మీకు చూసారా మొత్తము మనకు ఆయిల్ చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం
మొత్తం బాగా ఆయిల్ అంతా బయటికి వచ్చింది ఇప్పుడు మనకు టమాటా పిక్కల్ రెడీ అయిపోయిందండి దీన్ని మనం చల్లారిన తర్వాత గాజు బాటిల్స్ లో వేసుకొని ఒక బాటిల్ వచ్చి మనం ఫ్రిజ్ లో పెట్టేసుకొని ఇంకొక బాటిల్ లేక రెండు బాటిల్స్ మనం బయట వాడుకుంటే ఇదైపోయాక మనకి ఎప్పుడు కావాలో ఫ్రిజ్ లో నుంచి బాటిల్ తీసుకొని మనం కొంచెం వేడి చేసుకొని చేసుకుంటే బాగుంటుంది హ్యాపీగా 2 మంత్స్ మనం ఈ పిక్కల్ని తినొచ్చు నిల్వ ఉండే ఈ 2 మంత్స్ పిక్కల్ చాలా బాగుంటది ఎందుకంటే అండి మనం టమాటా పిక్కలు నిల్వ ఉండే పచ్చడి ఇంకొకటి చేస్తారు కదా ఎండలో పెట్టి జ్యూస్ తీసి తనిగా ఇప్పుడు చూసారా బయట పొల్యూషన్ ఎలా ఉంది మొత్తం దుమ్ము పడిపోతుందండి దానికంటే బెటర్ ఆప్షన్ ఈ టమాటా పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదే మెజర్మెంట్స్ తో చాలా బాగా వస్తుంది నేను మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా ओके अंडी चूसारा मनकु टमाटा पच्चड़ी तैयार नेनु उप्पु कारम अन्नी सरिपोयिंटाई कानी नेनु मीकोसम टेस्ट चेसि चूपिस्तानु एंदुकंटे इदी 3 डेस मनकु अला उंडाली मनं वाडकूडदु एंदुकंटे दांट्लो मंचिगा ऊरुतुंदि मनं पोळ्ळेसाम कदा आवकाय अट्ला पेट्टुकोनि 3 डेस मनं दानि ताक्कोंडा उंचेसामु दीन्नि कूडा ओक 2 3 डेस चालु దాని తర్వాత మనం హ్యాపీగా కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటే అద్దిపోతది సూపర్ అంటే సూపర్ ఉంటది ఇప్పుడు నేను ఇది మీకు టేస్ట్ చేస్తాను కరెక్ట్గా సరిపోయండి అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంది కొంచెం ఇప్పుడే మనం అన్నం వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది మొత్తం ఊరిందంటే పిక్కల్ అంటేనే ఏదైనా అండి 2 3 డేస్ ఊరాలి ఆ ఊర్తే ఇంకా ఈ టమాటా పచ్చడి సూపర్ ఉంటది మొత్తం అన్నం అంతా తినేచ్చు పెరుగు అన్నంలో ఇంకా బాగుంటుంది మీరు తప్పకుండా ఇదే మెజర్మెంట్స్ తోటి మా అమ్మ తయారు చేసినటువంటి ఈ మెజర్మెంట్స్ టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై